హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచులు అండ్ వ్లాగ్స్. టుడే ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఆంధ్ర వెళ్ళాం కదా, అది ఈ వ్లాగ్ లేట్ అయిన పెట్టడానికి వచ్చేటప్పుడు తీసిన వీడియో అన్నమాట. మేము మాకు భీమవరం నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు, క్యాన్సిల్ అయిందని చెప్పేసి మేము వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి వచ్చాము. ఈ వచ్చేదారిలో ఫుల్ వర్షం అన్నమాట, చాలా వర్షం. అసలు ఆ టైంకి ట్రైన్ టైంకి చేరుకుంటామో లేదో అనుకున్నాము, చాలా వర్షం. అసలు కారు డ్రైవింగ్ చేసినప్పుడు అయితే కనిపించలేదు అంతలా. అలాగే డ్రైవ్ చేసుకుని తీసుకొచ్చాడు మా అన్నయ్య, తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించాడు అనమాట వైజాగ్లో. ఇక్కడ వచ్చి వైజాగ్, మనకి ఆంధ్ర నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ అయితే మాత్రం మంచి సూపర్ ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్నీ కూడా, ఈ రోడ్డు అంతా కూడా చాలా బాగుంటుంది. యానం రోడ్డు, అలాగే అన్నవరం. మేము అన్నవరంలో ఆగి అన్నవరంలో ప్రసాదం కూడా తీసుకుని మేము స్టార్ట్ అయినప్పుడే అక్కడ బిర్యానీ తీసేసుకున్నాం అన్నమాట. దారిలో ఒకసారి ఆగి తినేసి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ చాలా లేట్ అయిపోద్ది అనుకున్నాం కానీ చాలా త్వరగానే వెళ్ళిపోయాము. ట్రైన్ కూడా లేట్గానే స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ 9కి ట్రైను, కానీ 10 అయిపోయింది, 10 అయిపోయింది అనమాట ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి. అయినా అంతకు ముందే ఒక 4-5 అవర్స్ ముందే మేము చేరుకున్నాము వైజాగ్. ఈ ప్లేసెస్, ఇది వచ్చేసి యానం అనమాట, యానం రోడ్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి వస్తాయంట యానంలో. యానం నుంచి ఇలా అన్నవరం వెళ్ళి ఇంకా ఇక్కడ నుంచి వైజాగ్ వరకు కూడా ఈ రోడ్ అయితే సూపర్ ఉంటుంది. మా అదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వర్షం లేదు. మళ్ళీ వైజాగ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం వర్షం వచ్చింది, ఒక అరగంట అయితే వర్షం కురుస్తూ ఉంది. తర్వాత మళ్ళీ వైజాగ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అక్కడ వర్షం లేదు. ఇలా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి స్కిప్ చేయకుండా. మేము కళామందిర్ షాపింగ్ కూడా వెళ్ళాం, షాపింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఒక 5 అవర్స్ ముందే మేము వైజాగ్ చేరుకున్నాం కదా, ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి జస్ట్ అది చూడడానికి వెళ్ళాం అనమాట. అయితే వైజాగ్లో ఎప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళలేదు కదా, సో కళామందిర్ షాపింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి చూడడానికి వెళ్ళాము. ఈ షాపింగ్ అయితే ఏమీ తీసుకోలేదు, జస్ట్ చూసేసి వచ్చేసాము. అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి క్లాత్ అవన్నీ, డ్రెస్సెస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి, చూడండి స్కిప్ చేయకుండా. అలాగే మేము నెక్స్ట్ డే ట్రైన్ ఎక్కేసాక మేము పడుకుంటాం కాబట్టి నేను నెక్స్ట్ డే తీసాను బ్లాగ్ వచ్చేసి వీడియో, అది కూడా నేను ఇందులో వేశాను, చూడండి. అలాగే శశాంక్ ట్రైన్లో చక్కగా ఒక చిన్న పాపతో ఫ్రెండ్షిప్ చేశాడు, అది కూడా వీడియోలో ఉంటుంది, చూడండి సరదాగా ఉంటుంది. బాగా ఫ్రెండ్షిప్ చేస్తాడు ఎవరితో అయినా సరే, కొత్త వాళ్ళ కొత్త పాత ఉండదు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు శశాంక్. అలాగే ట్రైన్లో మాకు ఒక తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా రాయపూరే వచ్చారనమాట. వాళ్ళకు అమ్మాయి కూడా ప్రియాంక, తను కూడా ఫ్రెండ్ అయిపోయింది మా విద్యకి నాకు. ఇక్కడే రాయపూర్లో ఉంటారంట, రైల్వేలో జాబ్ చేస్తారంట వాళ్ళ డాడీ. వాళ్ళిద్దరూ వచ్చారనమాట, అంటే ఫస్ట్ టైం మేమే సింగిల్గా వచ్చారనమాట. అంటే మేము రాయపూర్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ లేదా మా అన్నయ్య ఎవరో ఒకరు తీసుకొస్తారు. ఫస్ట్ టైం నేను పిల్లలు వచ్చేసాము, ఎందుకంటే స్కూల్ పోతుందని చెప్పేసి మేము వెళ్ళిన పని చూసుకుని మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఈసారి మా హస్బెండ్ రాలేదు, తను కూడా ఏదో పని మీద వెళ్ళారు బెంగళూరు, అందుకని మేము మాత్రమే వచ్చేసాము ఈసారి. ఇక్కడ చూడండి నేను అన్నవరంలో ప్రసాదం తీసుకుంటున్నాను. ఒక్క ప్యాకెట్ వచ్చేసి, ఒక పొట్లం వచ్చేసి 20 రూపీస్ అనమాట. నేను ఒక 8 పొట్లం తీసుకున్నాను ప్రసాదం. చాలా బాగుంటుంది అసలు ప్రసాదం టేస్ట్ అయితే, అందరికీ తెలుసు కదా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే అందరికీ ఇష్టమే. ఇది వచ్చేసి అక్కడ ప్లేసెస్ అనమాట అన్నవరం దగ్గర, చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ అన్నీ కూడా. నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను వీడియో తీశాను, చూడటానికి చాలా బాగుందని చెప్పేసి చూడండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇక నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
తిన్నాను అట్లా. ఏ ఫరా ఆఫర్ ఏ లలిత జ్యువెలరీ ఆడకు ఇటు దోశ ఇచ్చేసుకో. वापस गिरेगा वो. हाय बोलो. चाय चाय दीजिए ना चाय. हम चाय खा रहे हैं. अयो नो ये लाओ तो दो वीडियो क्यों बना रहे हो भैया. ठीक है मरीन ड्राइव ఏది మరి శాంతి అంటే వెళ్తూ వెళ్ళాము స్టార్ బక్స్ మ్యాగ్నెట్ వేలునే ఉంది కరెన్సీ కవర్ ఉంది అది కింద ఇక్కడ ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ జావా చిప్ అని ఆగినవి నాదే బాగుంది. మీరు ఎప్పుడు వచ్చా అక్క వయసు కదా
నాకు వర్క్ రాయపూర్ వచ్చేసా వచ్చేసాం. ఏం అలా యాప్ డిస్ప్లే అటు 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 అటు.